తెలియదు కానీ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా మన శతాగ్ని టీంకి వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ చాలా అద్భుతంగా వాళ్ళు ఏర్పాటు చేసి పార్టీ నుంచి మనం ఏ కార్యక్రమం చేసినా కూడా వాళ్ళు చాలా బలంగా విస్తృత స్థాయిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళు అందరు కూడా యాక్టివ్గా ఉంటారు దాంతోపాటు మన ఐటీ టీమ్స్లో కూడా మన ఎన్ఆర్ఐ విభాగంలో ఉన్న మన జనసైనికులు సైనికులు వీరమహిళలు అందరూ కూడా వాళ్ళ సమయం కేటాయించుకుని చాలా చక్కగా మనకి బ్యాక్ నుంచి సపోర్ట్ ఒక అద్భుతమైన సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు సో ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా వారాహి యాత్రలో మీరందరూ కూడా చూసుంటారు కొన్ని జిల్లాల్లో ఇంకా మీరు మనం పర్యటించలేదు కానీ పర్యటించిన ప్రాంతాల్లో మీరు చూసుంటారు ఎంత అద్భుతంగా మన పార్టీ నుంచి మన యువకులు కష్టపడి స్వార్థం లేకుండా వాళ్ళ నియోజకవర్గం వాళ్ళ జిల్లా కాకపోయినా పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు ఎంతో కష్టపడి వారాహి విజయ యాత్ర కోసం అద్భుతంగా వాళ్ళు ముందు తీసుకెళ్లారు సో మీరందరూ కూడా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తారని మన వాలంటీర్స్ అందరినీ ఆ టీమ్స్లో టీమ్స్లో యువకులు చాలామంది అది ఫుడ్ కమిటీ అవనివ్వండి అకామిడేషన్ కమిటీ అవనండి వాలంటీర్ కమిటీ అవనండి మీడియా కమిటీ అవ్వను క్షేత్రస్థాయిలో మన కేకే గారి ఆధ్వర్యంలో ఉన్న లాజిస్టిక్స్ విభాగం కానివ్వండి వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడ కూడా పోటీ చేసే వ్యక్తులు కాదు కానీ పార్టీ కోసం అక్కడ ఉన్న నాయకత్వం కోసం వాళ్ళు నిలబడి స్వార్థం లేకుండా వాళ్ళు నిలబడి కష్టపడి పనిచేశారు సో మనస్ఫూర్తిగా మీరు వాళ్ళని అభినందిస్తారని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ అదేవిధంగా మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఒక నెల రెండు నెలల క్రితం ప్రెసిడెంట్ గారు ఒక నిర్ణయం తీసుకుని మన కేంద్ర కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో హైదరాబాద్ నుంచి మనం మంగళగిరికి షిఫ్ట్ చేసుకుని ఏ కార్యక్రమం చేసినామో కూడా మనం ఇక్కడి నుంచే చేద్దామని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు కానీ ఆయనకి ఆ నిర్ణయం కేవలం ఒక కరస్పాండెన్స్ అడ్రస్ మారుతుందని కాదు ఆయన ఫిజికలీ మెంటలీ అన్ని ప్రిపేర్ అయిపోయి ఆయనకున్న బిగ్గెస్ట్ యాసెట్ ఏంటంటే ఆయన కలెక్షన్ ఆఫ్ బుక్స్ అనమాట చివరికి ఆయన లైబ్రరీ కూడా మొత్తం ఆయన తరలించుకుని ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఈ కార్యాలయంలోనే ఆయన నివసిస్తూ ఆ పుస్తకాలు ప్రతిరోజు చదువుకుంటూ ఇక్కడే మన ప్రాంత ప్రజలకి మన నాయకులకి అందుబాటులో ఉండాలి మనం ఇక్కడి నుంచే కార్యక్రమాలు చేయాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకుని ముందుకొచ్చారు దాన్ని మీరందరూ కూడా గుర్తించి కొంతవరకు మీరు సహనంతో దయచేసి ఇంకోసారి చెప్తున్నాను నేను పార్టీ కార్యాలయంలో మన ఒక డిసిప్లిన్ తీసుకురావాలి మీరు అపాయింట్మెంట్స్ ద్వారానే రండి అపాయింట్మెంట్ ఉంటేనే మీరు మీరు మిమ్మల్ని లోపల అనుమతిస్తారు మన సెక్యూరిటీ వాళ్ళని కూడా మీరు గౌరవించండి ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాల త్యాగం ముందు పెట్టి ప్రెసిడెంట్ గారిని కాపాడడానికి వాళ్ళు సిద్ధంగా వాళ్ళు ప్రతిరోజు మన మనతో పాటు ప్రయాణం చేస్తారు కాబట్టి వాళ్ళు ఇచ్చే కొన్ని నిబంధనలు సూచనలు మీరు అందరు కూడా దయచేసి మీరు గుర్తించండి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకేం రాజకీయ నాయకులతో వాళ్ళకి అనుభవం లేదు వాళ్ళ పేర్లు కూడా తెలియదు మీ పేర్లు మీ స్థాయి అంటో కూడా తెలియదు కాబట్టి వాళ్ళు ఒక్కొక్క సందర్భంలో మిమ్మల్ని కొంతవరకు లేకపోతే ఈ మార్గం కాదు ఆ మార్గం అని చెప్పినప్పుడు దయచేసి మీరు ఎవ్వరు కూడా ఎక్కడ ఇబ్బంది పడబాకండి సో ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేస్తున్నారు ఆ రోజు ఎన్డీఏ సమావేశంలో నిజంగా మాకు ఆశ్చర్య కలిగింది ప్రధానమంత్రి మోడీ గారు ఆయన స్పీచ్ మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి అంశం ఆయన ఏమన్నారంటే నా సెక్యూరిటీ సిబ్బంది వలన నేను కొన్ని ఇబ్బందులు మీరందరు గురైతే మనస్ఫూర్తిగా నేను క్షమించమని కోరుతున్నాను ఎందుకంటే ఆ ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ ఆ విధంగా ఉంటుంది ఒక్కో సందర్భంలో నేను మీకు దగ్గరికి వెళ్ళలేకపోయాను మీతో కలవలేకపోయాను దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కానీ ఎప్పుడు కూడా మీ మిమ్మల్ని అందరినీ నేను గుర్తు పెట్టుకునే నేను ముందుకెళ్తూ ఉంటాను కానీ ఒక్కోసారి ఈ సెక్యూరిటీ నిబంధనల వలన మనం పాటించాలి కాబట్టి సెక్యూరిటీ ప్రోటోకాల్ అనేది చాలా అవసరం అది మీరందరూ కూడా గమనించాలి అదేదో కావాలని మనం దూరం నెట్టుతారనో లేకపోతే రో పార్టీలు పెట్టుకుంటామనో లేకపోతే నలుగురే రావాలనో ఆరుగురు రావాలనో మేము చెప్పేది ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మనం మన పార్టీ అధ్యక్షు పవన్ కళ్యాణ్ గారిని మనం ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే ఎట్లా మనం మన పార్టీని మనం ముందుకు తీసుకెళ్లాలి ఎన్నైక కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ దయచేసి మీరు అర్థం చేసుకోండి అదేవిధంగా మనం ఇప్పటి నుంచి మన కేంద్ర కార్యాలయంలో మనం అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి రాబోయే రోజుల్లో ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసుకోవడానికి ఇటువంటి సమావేశాలు అక్కడ కూడా నిర్వహించడానికి ఒక అద్భుతమైన డిజైన్ చేసి ఐదంతస్తుల బిల్డింగ్ పవన్ కళ్యాణ్ గారు నిర్మాణం చేపట్టారు అది నిజంగానే మనకు ఒక గొప్ప ఆస్తిగా మిగిలి ఆస్తి కాదు భవిష్యత్తుకి ఒక ఇన్స్పిరేషన్గా మిగిలేటట్టు అందులో ఒక లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తున్నారు సో మీరందరూ కూడా కొన్ని కొన్ని అంశాలపైన రాజ్యాంగం పైన మనం ఆయన కోరిక మేరకు పదిహేనో తారీఖున ఒక ప్రత్యేక సమావేశం మహిళా మనులతోటి మనం ఏర్పాటు చేసుకుని ఈ కార్యాలయంలో మనం ఇదే హాల్లో ఆ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఒక చక్కటి కార్యక్రమం చేయబోతున్నాం రేపటి రోజున మనం పంచాయతీరాజ్ సదస్సు ఏర్పాటు చేసాం ఏ విధంగా ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు దారి మళ్లించి సర్పంచ్లకి అవమానం కలిగించే విధంగా గ్రామస్థాయిలో ఉన్న వార్డు మెంబర్లు పట్టణ స్థాయిలో ఉన్న కౌన్సిలర్లు వీళ్ళందరికీ కూడా ఏమాత్రం కూడా వాళ్ళకి పవర్స్ లేకుండా కనీసం ఒక రోడ్ వేసుకోకుండా ఈ ప్రభుత్వం ఏ విధంగా దుర్మానంగా ప్రవర్తించిందో ఆ అంశాలపైన రేపు ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అందులో భాగంగానే దాదాపు నెల రోజుల నుంచి ఎవరు ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి వాలంటీర్ వ్యవస్థ పైన మాట్లాడినప్పుడు ప్రజలకు అప్పుడు అర్థమైంది ఏ విధంగా మన డేటా మన ప్రైవసీ మన సెక్యూరిటీ